హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగానే ఉన్నాను. ఈరోజు మేము రాజగుహానికి వెళ్తున్నాము చూడటానికి. అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా చూడాలనుకుంటే చూడండి. ఫస్ట్ నుండి చివరి వరకు వీడియోస్ చూపిస్తాము. రాజగుహ వెళ్ళాలంటే చాలా కొండ పైన ఎక్కాలి. ఇదిగో ఫ్రెండ్స్, అలా పైన ఎక్కాలి. మేమైతే దాదాపుగా సగం కొండ ఎక్కేసాం. ఇంకా చాలా ఉంది చూసారా? ఇంకా అయితే చూడండి, డౌన్లో ఉంది. ఇక్కడ ఎవడైనా పడ్డాడు ఇంకా అయిపోయినట్టే. చూడాలి ప్రెస్, నడవలేక మేము అలసిపోయాము, ఇక్కడ కూర్చున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దగ్గరలో వచ్చాము. చాలా కష్టపడి ఎక్కొచ్చాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అదిగో రాజవారి గుహ. చూసారా ఫ్రెండ్స్, రాజగుహ ఎలా ఉంది? బాగానుందా? నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అవును, తప్పకుండా చేయండి. వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, ఉండి సబ్స్క్రైబ్ చేయండి. Thank you.
చూసినారే ఇతని పేరు భగవాన్ అన్నమాట. 1949లో ఈ ఫోటో అన్నమాట. ఇది ఇక్కడ నివసించాడనమాట 1949లో. గాయస్ మేమైతే లోపల వెళ్ళలేము, అంటే ఇంకా లోపలికి వెళ్దామంటే కొద్దిగా చీకటిగా ఉంది. ఏదైనా ఉంటే అంటే మా దగ్గర కనీసం కత్తులు కూడా లేవు, మళ్ళీ లైట్ కూడా లేదు. అందుకే అక్కడ దాకా సగం దాకా వెళ్ళేసి మేము బయటకు వచ్చేసాం. చాలా బాగుంది, కొద్దిగా ప్రశాంతంగా ఉంది. ఇది 1949లో ఇక్కడ ఒక గురువు గారు ఉండేరు, అతని పేరు భగవాన్ అన్నమాట. అందుకే ఇది కొద్దిగా ఫేమస్ అయింది. అందుకే గాయస్ ఇక్కడైతే మేము అంటే కొద్దిగా లోపలైతే వెళ్ళాము, అంటే కొద్దిగా లోపల వెళ్ళాలి, వాడు చీకటిగా ఉంది. అందుకే మేము భయపడేసి అంటే కొద్దిగా భయం ఉంటుంది, ఏదైనా ఉంటే మరి జాగ్రత్త ఉండాలి కదా. అందుకే అక్కడ సగం దాకా వెళ్ళేమన్నా మేము వచ్చేసాం. చాలా భయంగా ఉంది ఈ గృహ అయితే. చూడండి ఫ్రెండ్స్, మేము కొండ దిగుతున్నాం, ఆల్మోస్ట్ కిందకు వచ్చినట్టే సగం సగం దూరం వచ్చాం కిందకి.